ఎవరు మీరు? ఒంటి మీద గాయాలేంటి? సాక్ష్యాలు. అర్థం కాలేదా? ఏ పాపం తెలియని ఒక ఆడపిల్లకి పాపాన్ని అంటగట్టి నిందపడేలా చేసి ఆ గుండెకు గాయం కావడానికి కారణాలు వీళ్ళు. ఊరిలో గౌరవ మర్యాదలు నిలబెట్టుకోవడానికి, పోయిన పరువు తిరిగి తెచ్చుకోవడానికి, పెళ్లి పేరుతో తెర వెనుక జరిగిన భారీ కుట్రకి నిలువెత్తు సాక్ష్యాలు వీళ్ళు. అర్థమయ్యేలా చెప్పు. మీకే కాదు రామరాజు గారు, అసలు నిజమేంటో ఈ జనం అందరికీ కూడా తెలిసేలా చెప్తాను. మంచివాడు, సాటి మనిషికి కష్టం వస్తే సాయం చేసే గుణం ఉన్నవాడు, నిజాయితీని ఇంటి పేరుగా మార్చుకున్న నీతిమంతుడు అని ఊరి ప్రజల్లో పేరున్న శ్రీ 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 రామరాజు గారి మూడవ సోదరుడైన నానీగారు తన మూడవ అన్నయ్యన శ్రావణ్ గారికి సరస్వతితో పెళ్లి జరగడం కోసం ఊరి జనంలో పోయిన అన్నావదినల పరువు తిరిగి రావడానికి పథకం రచించి తన స్నేహితులైన ఈ ఇద్దరితో వ్యూహం ప్రకారం సరస్వతి శ్రావణ్ల మీద పుకారు పుట్టించి ఈ విషయాన్ని నిశ్చితార్థం వరకు తీసుకొచ్చాడని ఇందు మూలంగా సభాముఖంగా తెలియజేయడమైనది. ఏంట్రా వాగుతున్నావు? నేను వాగడం కాదు, ఊళ్ళో వాళ్ళు వాగిన పిచ్చి వాగుడు మీకు చెప్తున్నాను. రై చెప్పండ్రా. ఇతను చెప్పేది నిజం. నాని రిక్వెస్ట్ చేస్తేనే వాళ్ళిద్దరి మీద మేమే చెడుగా పుకార్లు రేపాం. ఏంట్రా మీరు చెప్పేది? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నామండి, మాతో ఆ పని చేయించింది నానీనే. చూసారుగా ఇప్పుడేమంటారు? నాకు భార్య కావాల్సిన అమ్మాయిని పెళ్లి పీటల మీద నుంచి తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తున్నట్లు పెద్ద మనిషిలా బిల్డప్ ఇచ్చి ప్లాన్ ప్రకారం నన్ను జైలుకు పంపించి నీ తమ్ముడు పెళ్లికి ఎంత డ్రామా ఆడారు రామరాజు గారు! మీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఏంటి రామరాజు గారు, మీలాంటి పెద్ద మనుషులు చేయవలసిన పనులేనా ఇవి? తమ్ముడు తప్పు చేస్తే ఆ మాత్రం మందలించలేరా? మీ తమ్ముడు పెళ్లి చేయడానికి ఒక ఆడపిల్ల మీద మర్చేయడం ఇదే న్యాయం అండి? నిన్ను చూస్తుంటే బాధగా ఉంది సరస్వతి. ఇంతకు ముందు పెళ్లిలో మీ నాన్న బలయ్యాడు, ఇప్పుడు నువ్వు బలవుతున్నావు. రై నాని, నువ్వు చేసిన బుద్ధి లేని పనికి అన్నయ్య చూడు ఎలా మాట్లాడి తలదించుకోవాల్సి వచ్చిందో. అసలు నిన్ను శంకర్ ఆగు. శంకర్
ఎవరినైనా కత్తితో గాయపరిస్తే తప్పు పొడిచిన వాడిదే కానీ కత్తిది కాదు. ఫ్రెండ్స్తో ప్రచారం చేయించింది నానియే అయినా ఆ ఐడియా ఇచ్చింది మాత్రం నేను. ఏమైనా అనాలి అనుకుంటే నన్ను అనండి. ఓ అబ్బో, ఈ మాత్రానికే మేము తప్పు చేసినట్టు మీటింగులు పెట్టి గంటల తరబడి మమ్మల్ని తిట్టావు. నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని అంటావా? ఆడదాని వేయండి, సాటి ఆడపిల్ల పరువుని వీధిలో ఎలా పెట్టావమ్మా? ఏంటయ్యా ఇంకా శోధన చూస్తున్నారు? పదండి పదండి. చూసావా సరస్వతి, మేకతోలు కప్పుకున్న తోడేళ్ళు వీళ్ళు, ఇప్పటికైనా కళ్ళు తెరు. ఏమండి? చాలు సీత, ఇంకా చాలు. జరిగిన అవమానం చాలు, ఇంకా ఏం చెప్పాలని చూస్తున్నావు? వదినా, నన్ను క్షమించు వదినా, ఇదంతా నా వల్లే జరిగింది. ఏంటా క్షమించేది? శ్రావణ్, ఏంటిది? ఉన్ను ఉండదురా, అసలు నీకెందుకురా ఈ పెత్తనాలన్నీ? నీ వల్ల అన్నయ్య వదిన మాటలు పడ్డారు. నువ్వు నా ప్రేమ గురించి ఆలోచించావు, కానీ దానివల్ల వచ్చే అనర్థాల గురించి ఆలోచించలేదు. నీకోసం వదిన అన్నయ్య నిందలు మోయాల్సి వచ్చింది. అన్నయ్య కోపంగా వెళ్ళిపోయాడు, ఆడపిల్ల మీద చెరపలేని నిందపడిందిరా. అసలు నిన్ను శ్రావణ్, ఆగు. నాని నీ మీద ఇష్టంతోనే ఇలా చేశాడు. నీ ప్రేమ చచ్చిపోకూడదని నువ్వు సరస్వతి పెళ్లి ద్వారా ఒకటి కావాలన్న ఆరాటంలో ఇలా ప్రవర్తించాడు. అది నువ్వు అర్థం చేసుకో శ్రావణ్. నాని, నన్ను క్షమించరా. వదిన, నా వల్లే అన్నయ్య నిన్ను అబద్ధం చేసుకుంటాడే వదిన. ప్లీజ్ వదిన, నేను నిజం చెప్పేస్తాను. మీ అన్నయ్య ఆవేశపడే మనిషి కాదు, ఆలోచించే మంచివారు. ఆయన నన్ను అర్థం చేసుకుంటారు. పదండి వెళ్దాం, రండి. పదరా.
నాని రిక్వెస్ట్ చేస్తేనే వాళ్ళిద్దరి మీద మేమే చెడుగా పుకార్లు రేపాం. ఫ్రెండ్స్తో ప్రచారం చేయించింది నానియే అయినా, ఆ ఐడియా ఇచ్చింది మాత్రం నేను. వదిన నానితో కలిసి ఊళ్ళో తప్పుడు ప్రచారం చేయిస్తుందంటే నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదన్నయ్య. నువ్వు నమ్ముతున్నావా? ఎలా నమ్ముతాను శంకర్? స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళలో కల్తీ కలిసిందంటే ఎలా నమ్మగలం? అంత స్వచ్ఛమైన మనసున్న సీత అలాంటి తప్పు చేసిందంటే ఎలా నమ్మగలను? మరి ఆ ప్రచారం తనే చేయించాను అని అందరి ముందు స్వయంగా తన మీద ఎందుకు నింద వేసుకుందన్నయ్య? భయం. భయమా? అవును శంకర్, నాని చేసిన తప్పుకి నేనెక్కడ వాడిని ఇంటి నుంచి తరిమేస్తానో నన్న భయం. నా చేతులతో పెంచిన వాణ్ణి నేనే వెళ్ళగొట్టి వాణ్ణి బాధ పెట్టి నేను కూడా ఎక్కడ బాధపడతానన్న భయమే సీత తన మీద నింద వేసుకోవటానికి కారణం. కానీ వాడు చేసిన పని వల్ల వదిన అలా నిందలు పడాల్సి వచ్చింది కదా అన్నయ్య. బిడ్డకు కష్టం వస్తుందని తెలిస్తే తల్లి మౌనంగా ఊరుకుంటుందా శంకర్? ఆ బాధంతా తీసుకుని బిడ్డని సంతోషంగా ఉంచుతుంది. సీత కూడా అదే పనిచేసింది. కానీ నానిని వెనకేసుకొచ్చి వదిన తప్పు చేస్తుందని అనిపిస్తున్నానయ్యా. నానికి ఒకసారి బుద్ధి చెప్పకపోతే వదిన అండ చూసుకుని వాడు ఇంకా రెచ్చిపోతాడనయ్యా. అయినా నానికి సొంతంగా అంత దూరం ఆలోచించే శక్తి లేదనయ్యా. అలా పుకారు లేపితే సరస్వతి శ్రావణ పెళ్లి జరుగుతుందని వెనక నుంచి ఎవరో ఉసుగొలిపారు వాణ్ణి. ఎవరు ఉసుగొలిపినా మన కుటుంబం అయితే మాట పడాల్సి వచ్చింది కదా శంకర్. కానీ నాని చేసిన పని వల్ల ఒక ఆడపిల్ల మీద మచ్చపడింది కదరా. నేనిచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోవాలో నాకే అర్థం కావట్లేదురా. మన కుటుంబం మీద ఎందుకు ఇలా అపవాదులు పడుతున్నాయో ఒకదాని తర్వాత ఒకటి, మనం తలదించుకునే పరిస్థితి మనకే ఎందుకు వస్తున్నాయో అస్సలు తెలియటం లేదు. ఇలా ముంచుకొస్తున్న సమస్యల నుంచి మనం ఎప్పుడు బయటపడతామో ఏంటో. ఫ్రెండ్స్తో ప్రచారం చేయించింది నానియే అయినా, ఆ ఐడియా ఇచ్చింది మాత్రం నేను. ఇంతకు ముందు పెళ్లిలో మీ నాన్న బలయ్యాడు, ఇప్పుడు నువ్వు బలవుతున్నావు. నాకెందుకు ఇలాంటి బ్రతికిచ్చావు స్వామి? నేను చెయ్యను తప్పకు కూడా ఇలా ఏడుస్తూ ఉండాలని నా నుదుటి మీద రాసావా? ఇలా మాటలు పడుతూ నిందలు మోస్తూ నేను బ్రతికుండి సాధించేదే ఉంది.
సరస్వతి, బ్రతకండి మాత్రం ఏం సాధించాలి? రామరాజు ఫ్యామిలీ నేరం చేస్తే నువ్వు శిక్ష వేసుకుంటావా? తప్పు చేసిన వాడు హాయిగా తిరుగుతుంటే నువ్వు చచ్చి పైకి వెళ్తావా? మీ నాన్న చావుకి కారణమైన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోకుండా నువ్వు అఘాయిత్యం చేసుకుంటే పెద్ద అయిన ఆత్మ శాంతిస్తుందా సరస్వతి? అలా అని నన్ను రోజు చేస్తూ బ్రతకమంటావా? కాదు, నీకు అన్యాయం చేసిన వాళ్ళు ప్రతి క్షణం నరకం అనుభవించేలా చెయ్యమంటున్నాను. నీ మేలు కోరి నిశ్చితార్థం ఆపమని చెప్పాను. నా మాట వినుంటే ఈ పాటికి రామరాజు కుటుంబం అవమాన భారంతో తలదించుకొని కుంగిపోయి ఉండేవాళ్ళు. వీర్రాఘవ కూడా నాని ప్రస్తావన తీసుకొచ్చి జనం ముందు రచ్చ చేయాల్సిన అవసరం ఉండేది కూడా కాదు. నువ్వేమో సీత మాటల మైకల్లో పడి అసలు నిజమేదో గ్రహించకుండా ఈ కుటుంబం మంచిదేమో, నీకు న్యాయం చేస్తారు అనే భ్రమలో పడి ప్రతిసారి మోసపోతూనే ఉన్నావు. వీర్రాఘవతో నీ పెళ్లి పీటల మీద ఆగిపోయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ కుటుంబం వల్ల నీకు బాధలు అవమానాలు తప్ప ఒరిగిందేంటి? నువ్వు దేవుడు అని నమ్ముతున్న ఈ రామరాజు మాట ఇవ్వడం తప్ప నీకేం న్యాయం చేశాడు? దేవత అని భ్రమపడుతున్న సీత మాటలు చెప్పడం తప్ప నీకేం మంచి చేసింది? వాళ్ళంతా నిన్నొక బంతిని చేసి ఆడుకుంటున్నారే పిచ్చిదానా? నీ పరిస్థితికి పరిష్కారం చావు కాదు సరస్వతి. నీ మనసుకి ప్రతిసారి గాయం చేసి నీ సంతోషాల్ని దూరం చేసిన ఈ కుటుంబాన్ని మానసికంగా దెబ్బకొట్టాలి. కలిసి ఉంటున్న వీళ్లంతా ఒకరికొకరు విడిపోయి కుమిలిపోతూ చావాలి. ఇవన్నీ చేయడం నా వల్ల కాదు, ఇప్పటికే నేను అనుభవించింది చాలు. అందరికీ దూరంగా ఎటైనా వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఒంటరిగా బ్రతకగలవా? ఈ సమాజం నిన్ను బ్రతకనిస్తుందా? నీ మీద రామరాజు ఫ్యామిలీ వేసిన నింద నువ్వు ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే ఏదో రూపంలో నిన్ను చేరి వేధిస్తూనే ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు సరస్వతి. నిశ్చితార్థం మాత్రమే జరిగింది, పెళ్ళింకా జరగలేదు కదా. ఈ కుటుంబం నిన్ను పెట్టిన ప్రతి బాధకి బదులు చెప్పే ఛాన్స్ నీ చేతుల్లోనే ఉంది. నీకున్న అవకాశాన్ని ఉపయోగించుకో. నేను చెప్పినట్టు చెయ్యి. దాక్షాయణి, సరస్వతికి ఏం చెప్తున్నావు? అంటే అది తను మన వల్ల తనకు కలిగిన బాధకి చెప్పాల్సింది ఓదార్పు మాత్రమే కాదు, మనం అండగా ఉన్నామనే ధైర్యం. సరస్వతి, నా తమ్ముడు వల్ల క్షమించరాని తప్పు జరిగింది,
మొదటి నుంచి మా వల్ల ఏదో ఒక రూపంలో నీ మనసుకు ఆవేదన కలుగుతూనే ఉంది. అన్నయ్య కూడా అదే ఫీల్ అవుతున్నాడు. ఏమైంది? అర్థం ఎందుకు పగిలిపోయింది? ఆవేశంలో ఏదైనా అఘాయిత్యం చేసుకోవాలనుకున్నావా? అవునండి. సమయానికి నేను వచ్చి ఆపాను, లేదంటే ఘోరం జరిగిపోయేది.